వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ప్రారంభం నుంచి కూడా 29 మార్చి నుంచి జూన్ 30 దాకా, తిరిగి నవంబర్ 20 నుంచి సంవత్సరాంతం వరకు దాదాపుగా వీరికి గురుడు తృతీయ స్థానంలో సంచారం, అంటే తృతీయ స్థానంలో మకర రాశిలో నీచస్థానంలో గురుడు సంచారం చేయడం అనేది. దాంతోపాటు జూన్ 30 నుంచి నవంబర్ 20 దాకా మధ్యకాలంలో గురుడు వీరికి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది. శని ఈ సంవత్సరం అంతా కూడా వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు తృతీయ స్థానంలో మకర రాశిలో స్వక్షేత్రంలో ప్రయాణం చేయడం అనేది. రాహుకేతువులు రెండూ కూడా సంవత్సరం ప్రారంభం నుంచి సెప్టెంబర్ 23 దాకా అష్టమంలోనూ ద్వితీయంలోనూ, సెప్టెంబర్ 23 నుంచి సప్తమంలోనూ, తర్వాత జన్మస్థానంలోనూ సంచారం చేస్తాయి. సో గ్రహగతుల్ని పరిశీలించే ముందు వీరి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు కూడా గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం 3. అంటే వీరి దానిలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు కూడా వీరికి సమానంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయో ఆదాయాన్ని పెంచుకోవడానికి వీరు పుణ్యబలాన్ని ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఆ పుణ్యం ఈ యొక్క ఆదాయం రూపంలో ఖర్చు అయిపోకుండా, మిగుల రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి అన్నదానం లాంటిది చేయడం వల్ల వీరికి ఆదాయం అనేది అభివృద్ధి పరంగా ఉండి వృద్ధిలోకి వచ్చి సంపద అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ వ్యయం అనేది దీంతో పాటుగా రాజపూజ అవమానాలు రెండూ కూడా గౌరవం అవమానం సమానంగా ఉన్నాయి కనుక గౌరవం పెంచుకోవడానికి వీరు ఉత్తమంగా ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించినట్లయితే వీరి యొక్క గౌరవం పుణ్యం రూపంలో ఖర్చు అయిపోకుండా పెరుగుతుంది. ఈ రెండిటితో పాటుగా వీరి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు, ముఖ్యంగా మకర రాశిలో నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు వీరు ఆశించిన స్థాయిలో సజ్జనుల సహకారం వీరికి లభించినప్పటికీ వీరు సిద్ధించింది వీరికి అంతగా ఆనందాన్ని ఇవ్వకపోవడం అనేది, అంటే ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువ అన్న రూపంలో ఉండడం. సజ్జనుల సహకారం వీళ్ళకి పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రశాంతత ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో అసంతృప్తి లేకుండా ఉండడానికి శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే ఆ ఇబ్బందిని తొలగించుకున్న వారు అవుతారు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ, లేకపోతే వృత్తిపరమైన భాగస్వాముల విషయంలో కానీ, సామాజిక అనుబంధాల విషయంలో కానీ ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ రకంగా ఉండే అవకాశాలని అధిగమించడానికి వీరు మరల శ్రీదత్త శరణమ్మ లాంటి మంత్రాన్ని పఠించినట్లయితే దానిలోంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది. తర్వాత పుణ్యబలం పెంచుకుంటారు. ఉన్నతమైన వ్యక్తులు, వారితో పాటుగా సజ్జనులు, గురువులు, ఆశీస్సులు వీరికి ఉంటాయి. భౌతికమైన అంశాలలో వీరికి సహకారాన్ని ఆశించటం కన్నా ఆధ్యాత్మికమైన అంశాలలో వీరు సహకారాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క పెద్దల ఆశీస్సులు వీరికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని చెప్పచ్చు. రావలసిన లాభాన్ని కష్టం మీద, శ్రమ మీద లాభాన్ని వీళ్ళు ఆర్జించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే గురుడు ద్వితీయ స్థానంలో వీరికి సంచరించే సమయంలో, ముఖ్యంగా ఈ యొక్క స్వక్షేత్రంలో సంచరించే సమయంలో గురుడి వల్ల వీరికి మాట విలువ, కుటుంబ సౌఖ్యం, ఆదాయం, ఆర్థిక అంశాలు మొదలైన వాటిల్లో గుర్తింపు, గౌరవం, విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. దాంతోపాటు ఆకస్మిక ఖర్చులు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి క్రీ మచ్చుతంత గోవిందా జపించినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధి అనేది వీరికి కనబడుతోంది. వృత్తిలో గౌరవము, అభివృద్ధి అనేవి వీరికి ఉంటాయి. అలాగే శని తృతీయ స్థానంలో ప్రయాణం చేసేటప్పుడు శని వల్ల వీరికి సేవకా సహకారం అనేది లభ్యమవుతుంది. పనులు ఆలస్యం కాకుండా ముందుకి వెడతాయి. దీర్ఘకాలికంగా ఆగిన పనులని వీరు నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సంతానం విషయంలో ఆలస్యాలు లేకుండా అన్ని విధాలా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. సంతానం అభివృద్ధి విషయంలో, అలాగే దూర ప్రాంతానికి వెళ్ళడానికి కానీ, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, ఆధ్యాత్మిక చింతన విషయంలో కానీ వీరు తీవ్రంగా కృషి చేయవలసిన అవసరాలు అయితే కనబడుతున్నాయి. దానివల్ల వీరికి ఉన్నతి అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల, తర్వాత వీరికి ఉపాసన బలాన్ని పెంచుకోవడం వల్ల పుణ్యబలాన్ని పెంచుకోవాలి. దాంతోపాటు సేవకా వర్గానికి సంబంధించిన ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ఆ సేవకా వర్గం వారికి ఖర్చు చేసినప్పటికీ దీర్ఘకాలికంగా ఆ
ఖర్చు వల్ల ప్రయోజనమే తప్ప నిరుపయోగం కాదన్న విషయాన్ని వీళ్ళు గుర్తించి సేవకుల్ని ఉపయోగించుకొని వారికి ఖర్చు విషయంలో వెనకాడకుండా ముందుకు వెళ్తే ఉపయోగంగా ఉంటుంది. ఇక రాహుకేతువుల వల్ల ఆర్థికమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం సెప్టెంబర్ 23 దాకా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి రాహుకేతులకు సంబంధించి మోక్షాందేహి గజానన దుర్గాయ నమః అనే శ్లోకాలను పఠించినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే రాహుకేతువులు సప్తమంలోనూ జన్మంలోనూ ప్రయాణం చేసే సమయంలో తన పనులపైన శ్రద్ధ తక్కువగా ఉంటుంది, ఇతరుల పనులపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టడం బట్టి ముఖ్యమైన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో వీలైనంత వరకు సొంత విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనబడుతోంది. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఒక నిమిషం ఆపు. తులారాశి వారికి సంవత్సర ఫలితాలు గమనించే ముందు గ్రహప్రవేశాలను ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ సంవత్సరం మార్చి 29 నుంచి జూన్ 30 దాకా, తిరిగి నవంబర్ 20 నుంచి సంవత్సరం అంతా కూడా గురుడు మకర రాశిలో ఉండడం అనేది, అది కూడా వీరికి చతుర్థ స్థానమైన మకర రాశిలో ప్రయాణం చేయడం అనేది, అలాగే ఈ జూన్ 30 నుంచి నవంబర్ 20 దాకా ఉండే మధ్య సమయంలో గురుడు తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ప్రయాణం చేయడం అనేది చూస్తాము. ఇక శని భగవానుడు ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా సంవత్సరం అంతా వీరికి చతుర్థ స్థానంలోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది, మకర రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అనేది. దీంతోపాటు ఈ రాహుకేతువులు రెండూ కూడా సంవత్సరం ప్రారంభం నుంచి సెప్టెంబర్ 23 దాకా రాహు నవమ స్థానంలోనూ కేతువు తృతీయ స్థానంలోనూ, సెప్టెంబర్ 23 నుంచి సంవత్సరం అంతా కూడా రాహు అష్టమ స్థానంలోనూ కేతువు ద్వితీయ స్థానంలోనూ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ గ్రహగతుల్ని బట్టి ఫలితాలు ఆలోచించే ముందు అసలు వీరికి రాజపూజ్యం, అవమానం, తర్వాత ఆదాయ వ్యయాలు మొదలైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఎప్పుడైతే వీరికి ఆదాయం బాగుందో, వ్యయం కన్నా ఆదాయం అధికంగా ఉందో, పుణ్యం ధన రూపంలోనూ మిగులు రూపంలోనూ భాసిస్తూ ఉంటుంది, కనుక పుణ్యాన్ని ఖర్చు చేసుకోకుండా వృద్ధి చేసుకోవడానికి వీరు ఆదాయం బాగుంది కనుక దాని అంశాలలో కొన్ని దానం ధర్మం ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మంచి ఫలితాలని సాధిస్తారు. ముఖ్యంగా సంపద అభివృద్ధి అనే అంశాలలో వీరికి బాగుండాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రకంగా దానాలలో వీరు ముందు ఉన్నట్లయితే ఆ దానం కూడా విశేషించి అన్నదానం కూడా ప్రతిరోజు చేయలేకపోయినా మీకున్నంతలో ప్రతిరోజు 2 చిన్న గ్లాసుల్లో బియ్యాన్ని దైవం దగ్గర పెట్టి అది కూడా ప్రతి 10 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో అన్నదానం జరిగే ప్రదేశాలలో కానీ, లేనట్లయితే ప్రసాద వితరణ జరిగే ప్రదేశాలలో అన్నాన్ని ఉపయోగించే ప్రదేశాల్లో ఇచ్చినట్లయితే వీరికి అభివృద్ధి ఉంటుంది, సంపద అభివృద్ధి అనేవి ఏర్పడతాయి. అలాగే వీరికి గౌరవం విషయంలో రాజపూజ అవమానాలు రెండూ సమానంగా ఉన్న రీత్యా వీరికి గౌరవం పుణ్యం రూపంలో ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి, కనుక ఆ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఇతరులలో దైవాన్ని దర్శించే విధానంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వీరికి గౌరవం పుణ్యం రూపంలో ఖర్చు కాకుండా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో మకరంలో నీచలో గురుడు సంచారం చేసే సమయంలో ముఖ్యమైన విషయాలలో అంటే గృహం కానీ వాహనం కానీ అలాగే నూతన విజ్ఞానాల్లో కానీ ఆహార స్వీకరణలో కానీ కొన్ని ఆటంకాలు చికాకులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దానిని అధిగమించడానికి వీరు గృహపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే ఈ రకంగా గృహపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి, గృహంలో సౌఖ్యంగా ఉండడానికి, గృహ వాతావరణం బాగుండడానికి, సౌకర్యాలు కలగడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీరికి ఇదే సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క
ఈ గురు ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు, కొంత ఆరోగ్యపరమైన చికాకులు కనబడుతున్నాయి. కనుక వాటిని అధిగమించడానికి క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకొని, దానితో పాటు అనవసరమైన ఖర్చులు లేకుండా ఉండడానికి మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే ఆ రకమైన చికాకుల నుంచి మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తిలో వీరికి గౌరవం అనేది ఏర్పడుతుంది. గౌరవంతో పాటు వీరి శ్రమకి గుర్తింపు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక దాని పరంగా వీరు ముందడుగు వేస్తారు. ఖర్చులు కూడా పెట్టేటప్పుడు అవి మంచి ఖర్చులు అయినప్పటికీ కూడా మనోక్లేశాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఆ రకమైన భావనలు రాకుండా సద్భావనతో ఖర్చులు చేసుకున్నట్లయితే వీరికి అది అన్ని విధాలా ఉపయుక్తంగా ఉండడం జరుగుతుంది. ఇక గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు సజ్జనుల సహకారం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ప్రశాంతత ఉంటుంది, గౌరవం అనేది అభివృద్ధిపరంగా ఉంటుంది. దాంతోపాటుగా గురుడి ప్రభావం వల్ల సమాజంలో సామాజిక సంబంధాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధిపరంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా కూడా భాగస్వాములతో అభిప్రాయ భేదాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దానితో పాటుగా వీరికి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఉండడం అనేది, పూర్వపుణ్యబలం అనేది కొంత తగ్గడం అనేది, ఆ విషయంలో బద్ధకించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతనను పెంచుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక అలాగే రావలసిన లాభాలు కూడా చక్కగా సమయం సత్ఫలితాలను ఇస్తూ రావలసిన లాభాలను కూడా వీరు పొందగలుగుతారు. విదేశీ అవకాశాలకు కూడా అవకాశాలు అనేవి వీరికి ఉంటాయి. అలాగే దాంతోపాటుగా తోబుట్టువులు, మిత్రులు, సహకారం కూడా వీరికి కనబడుతున్నది. ఇక శని ప్రభావం వల్ల శని మకర రాశిలో ప్రయాణం చేస్తున్న సందర్భంగా వీరికి గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, ఈ ఖర్చుల విషయంలో, ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ప్రవేశం జరిగింది కనుక అర్ధాష్టమ శని సంచారం సమయంలో గృహ, వాహన, ఆహార స్వీకరణ మొదలైన అంశాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఇలాంటి వాటిల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఆ రకమైన ఆటంకాలు లేకుండా ఉండడానికి శివుడికి నల్ల నువ్వులతో పూజ చేసి దానిని ఆవుకి పెట్టడం ద్వారా మంచి ఫలితాలని సాధిస్తారు. అలాగే దానితో పాటుగా వీరికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. శత్రువులపై విజయాలు సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. దానితో వారి యొక్క ఆలస్యాలు, వీరి కృషిశీలత పెరిగి వీరు విజయాలు అవ్వడానికి కారణాలు అవుతాయి. అంతేకాకుండా వృత్తిపరంగా వీరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. దాంట్లో అధిక శ్రమ, ఒత్తిడి అనేది కూడా ఉంటుంది. ఆ అధిక శ్రమ, ఒత్తిడి తగ్గడానికి రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా వీరు తీసుకునే నిర్ణయాలు కానీ, పనులు కానీ ఆలస్యాలకి, ఆటంకాలకి అవకాశం ఉండడం, ఆ పనులను వీరు బద్దకించడం మొదలైనవి జరిగే అవకాశాలు ఉన్న రీత్యా అలాంటివి జరగకుండా వీరు తగిన విధంగా ప్రాణాయామం అలాంటివి చేసినట్లయితే ఆరోగ్యపరంగా వీరికి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా వీరికి సంఘంలో గౌరవం, గుర్తింపు అనేది కూడా ఏర్పడడం అనేది చూడవచ్చు. ఇక రాహుకేతువుల వల్ల వీరికి, రాహువు వల్ల దూర ప్రదేశాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి, అలాగే ప్రయాణాల్లో చికాకులు, జన సహకారం అనేది పెరగడం కోసం, మిత్రులు వీరికి సహకరించడం కోసం వీరు రాహుకేతులకు సంబంధించిన శ్లోకాలు పఠిస్తే మంచిది. అలాగే సెప్టెంబర్ నుంచి రాహుకేతుల ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు, చికాకులు అనేవి అధికంగా ఉండడం, ఒత్తిడి అధికంగా ఉండడం అనేది, దాంతోపాటు కుటుంబంలో మాట వల్ల కుటుంబ సౌఖ్యం కానీ, ఆర్థికమైన అంశాల్లో కానీ, తర్వాత అపార్థాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా ఈ సమయంలో రాహుకేతులకు సంబంధించిన మినుములు, తర్వాత ఉలవలు, ఈ రెండు కూడా కేజింపావు కేజింపావు అనేవి మీరు దానం ఇవ్వడం కానీ, లేకపోతే పూజ చేసి ఆవుకి పెట్టడం వల్ల కానీ మంచి ఫలితాలని సాధించడం అనేది జరుగుతుంది. ఇక